జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి ఆచరించండి ఎవరైతే ఆచరిస్తారో అవి వారి కోసం గోల్డెన్ స్టెప్స్ ఎవరైతే ఆచరించారో వాళ్ళకి ఏం స్టెప్స్ అవి ఏ స్టెప్స్గా అవి ఉండవు అవి ఓకేనా అయితే చూడండి ఏదో సంఘటన జరిగింది ఏదో అనేశారు ఏదో జరిగిపోయింది విపరీతమైన కోపం వచ్చింది ఏం చేయాలి ఏం చేయాలి అప్పటికప్పుడు కొట్టాలి ఇసిరి వెయ్యాలనిపిస్తుంది అనిపిస్తుంది ఏదోటి చెయ్యాలి అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో మెంటల్ ఆ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఎంతసేపు ఉంటుందో తెలుసా సైంటిఫికల్గా రెండున్నర సెకండ్ల నుంచి మూడు సెకండ్ల వరకే ఉంటుంది జస్ట్ రెండున్నర సెకండ్ల నుంచి మూడు సెకండ్ల వరకు ఉంటుంది ఆ మూడు సెకండ్లు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఆ పెద్ద తప్పు నుంచి మిమ్మల్ని కాపాడుకుంటారు కాపాడుకోవాల్సింది కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ఎలా చెప్పడం బాగానే ఉంది ఆ మూడు సెకండ్లు మీరు ఉండరు కదా మాతో పాటు చెప్పడానికి మీరుండరు కదా ఎలా ఏం చేయాలి చూడండి మనకు తెలుసు ఈ రోజు విన్నాం కదా ఈ రోజు ఇప్పుడు వింటున్నాం కాబట్టి ఇప్పుడు నిర్ణయించుకోవాలి ఆ మూడు సెకండ్లు నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని ఏం చేసే కంట్రోల్లో ఉంటుంది సిచ్యువేషన్ వచ్చేసింది తమ్ముడితోనో అన్నతోనో పరుగువాడితోనో భార్యతోనో భర్తతోనో మన వాళ్ళతోనే గొడవలు వస్తాయి బయట ఎందుకు వస్తాయి ముక్కు ముఖం తిరిగిన గొడవపడతామా మన వాళ్లతోనే దగ్గర వాళ్లతోనే తెలిసిన వాళ్లతోనే మన టీం మెంబర్స్తోనే కోపం వస్తుంది ఆ క్షణిక ఆవేశంలో ఏమి చేయకుండా చేయాలి మనకి తెలిసింది ఇప్పుడు జస్ట్ త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ మనల్ని కంట్రోల్ పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఏమిటో తెలుసా ఒకవేళ అప్పుడు పెట్టుకోకుండా అనరాని మాట మీరు అంటే రియాక్ట్ అయితే ఎప్పుడైతే ఆ రెండున్నర మూడు సెకండ్లు ఐదు సెకండ్లు అప్పుడుతో మీరు రియాక్ట్ అవుతారో ఆ మెంటల్ సెన్సెస్ మళ్ళీ రిపీట్ అవ్వడం మొదలవుతాయి రిపీట్ అవ్వడం మొదలవుతాయి ఆ మూడు ఐదు సెకండ్లో మీరు రియాక్ట్ అవ్వకపోతే అది రిపీట్ అవుద్దు ఆ ఫీలింగ్ ఆ మూడు సెకండ్లలో కనుక మీరు ఒక నిర్ణయం తీసుకుంటే వీడియో అంతు చూడాలని ఆ ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది ఆ మూడు సెకండ్లో మీరు అలాంటి రియాక్షన్ అలాంటి డిసిషన్ తీసుకోకపోతే ఆ ఫీలింగ్ కంటిన్యూ అవ్వదు వాల్యుబుల్ టైమా కాదా ఎంత మూడు గంటల మూడు నిమిషాలా మూడు సెకండ్లు ఐదు సెకండ్ల లోపులోనే ఏం చేయాలో తెలుసా ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ వచ్చిందో ఒకవేళ మీరు నిలబడి ఉంటే వెంటనే కూర్చోండి సోఫాలోనో చైర్లున్నా కూడా కూర్చోండి జస్ట్ మిమ్మల్ని మీరు కూర్చోబెట్టుకోండి మీరు నిజంగా కూర్చొని ఉన్నారా ఇంట్లో పడుకునే అవకాశం ఉంటే పడుకునే ప్రయత్నం చేయండి రెండు స్టెప్స్ మూడో స్టెప్ వెంటనే మీరు ఒక యాక్టివిటీ వైపు వెళ్ళాలి ఒక యాక్టివిటీ కూర్చోవడమా వెంటనే పడుకోవడమా లేకపోతే నెక్స్ట్ యాక్టివిటీ కొంచెం నీళ్ళు ఒక గుటకైనా నీళ్లు తాగాలి ఏం చేయాలి అలాగే నిలబడి ఉంటే ఏం చేయలేరు కదా ఏదో ఒక పని మీ మైండ్లోకి వస్తే మిమ్మల్ని ఆ పని వైపుకు తీసుకెళ్తుంది కొంచెం నీళ్లు తాగాలి అవునా అది కూడా లేకపోతే కూర్చుని ఒక అసలు పడుకునే ఒకసారి నీళ్లు తాగే అవసరం లేదు వెంటనే మీరు చేసింది లాంగ్ బ్రేక్ తీసుకుని వదిలేయండి జస్ట్ ఆ రెండు మూడు సెకండ్లు దాటాలంతే పెద్ద పెద్ద అడతాలు జరిగినాయి ఆ మూడు సెకండ్ల లోపులోనే ఆ ఐదు సెకండ్ల లోపలనే ఓకే ఉపయోగపడుతుందా లైఫ్లో లాంగ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇది ఆ సిచ్యువేషన్లో అప్పటికి అప్పుడు మీరు చేయవలసింది ఓకేనా పర్మనెంట్గా కంట్రోల్లోకి రావాలంటే ఏం చేయాలి మరి పర్మనెంట్గా కంట్రోల్లో రావాలి అసలు ఆ ఫీలింగ్ ఆ విపరీతమైన కోపం ఆ స్థాయిని దాటిన కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మిగిలిన రెండు స్టెప్స్ చేయాలి మిగిలిన రెండు గోల్డెన్ స్టెప్స్ అవుతున్నాయో అవి చేయాలి రెండో స్టెప్స్ ఏంటంటే ఏంటది చేయండి మనం చేయండి అదే కదా ఎక్సర్సైజ్ అదేంటి సార్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే కోపం రాదా నిజంగా రాదా రోజు వ్యాయామం చేస్తే కోపం రాదా చూడండి రెండు ఎగ్జాంపుల్ డేస్ తీసుకోండి మీరు మీ జీవితంలోనే ప్రాక్టికల్ కావాలంటే మీకు నమ్మకం రాకపోతే ప్రాక్టికల్ వచ్చేసి చూసుకోండి ఒకరోజు ఉదయం సండే అనుకోండి ఉదయం లేచారు లేవగానే పట్టుకోండి ఫోన్ని బెడ్ మీదనే తీసుకోండి వాట్సాప్ ఫేస్బుక్ చూస్తూ 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 కష్టంగా నాలుగు సార్లు భార్య చెప్తానో భర్త చెప్తానో పిల్లలు చెప్తాను లేచి బ్రష్ చేసుకోండి ఓకేనా తినండి తిన్న తర్వాతనే ఏంటది టీవీ ఆన్ చేయండి చూస్తూ కూర్చోండి పాటలు చూస్తున్నారా ఏం చూస్తున్నారు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు 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 ఏమండి అన్నం తీశానో రండి ఏమండి అన్నం తీసా వస్తుంది కదా సౌండ్ అప్పుడు లేచి అన్నం తింటున్నారు ఇలాంటి యాక్టివిటీస్ సాయంత్రం వరకు ఉండండి ఆ సాయంత్రం కాలంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆ సాయంత్రం ఏదైనా జరిగితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అప్పుడు పిల్లలు కూడా చూసుకోండి ఎలాంటి చికాకు మీలో బయటకు వస్తుంది అన్నది ఒకసారి గమనించుకోండి అదర్ డే మరొక రోజు ఉదయం లేచారు లేచిన తర్వాత వామప్ చేయండి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఓకేనా జస్ట్ ఎక్కువ టైం అవసరం లేదు మనం ఏం చేద్దామంటే నిర్ణయం ఎలా తీసుకుంటారో తెలుసా మనవాడు రేపటి నుంచి చూడింగా రేపటి నుంచి జూడి ఏముండదు రేపు ఉండదు ఎల్లుండి ఉండదు ఆ తర్వాత ఏముండదు అవునా ఆ తర్వాత ఏం మిగిలి ఉండదు అది కాదు మార్పు అనేది ఎలా రావాలి తెలుసా మార్పు అనేది ఎలా రావాలి మార్పు అనేది ఎలా రావాలంటే మీకు క్రికెట్ తెలుసా ఓకేనా నేను బ్యాటింగ్ చేస్తున్నాను ఓకే నేను పిచ్ మీద బ్యాట్ పెట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నాను బాల్ వస్తుంది నేను అనుకున్నాను ఈ బాల్ని రైట్ సైడ్ నైంటీ ఎయిటీ డిగ్రీస్ కోణంలో బౌండరీకి కొట్టాలని ఓకే నేను ఇటున్నాను రైట్ సైడ్లో బాల్ కొట్టాలి నిల్చొని ఉన్నాను బాల్ వచ్చింది రాగా నేను ఎలా హిట్ చేయాలి పూర్తిగా రైట్ తిరిగేసి ఇలా కొట్టాలా ఇటు కదా బాల్ కొట్టాలనుకున్నాను ఏం చేయాలి నువ్వు తిరగాల్సిన అవసరం లేదు నువ్వు తిరిగాల్సిన అవసరం జస్ట్ రెండు డిగ్రీలో మూడు డిగ్రీలు బ్యాట్ని టర్న్ చేయి నీకు ఎయిటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ రిజల్ట్ వస్తుంది అంటే నైంటీ డిగ్రీస్ మార్పు రావాలంటే రిజల్ట్ రావాలంటే నువ్వు మారాల్సింది రెండు మూడు డిగ్రీలే కొంచెం కొంచెంగా మారు పెద్ద పెద్ద రిజల్ట్స్ నీకు వస్తాయి ఇది ప్రాక్టికల్ నువ్వు ఒకేసారి మారిపోవాలంటే రిజల్ట్ రాదు ఎందుకు రెండు వందల తర్వాత ఆగిపోతావు కదా నువ్వు ఆగిపోతావు కదా మారాలి అనుకున్నప్పుడు ఏమి మారాలి ఏది ఏది మారాలి ఎంత ఎంత మారాలి అన్నది ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి మనకి సరే ఒక రోజులేసాం వామప్ చేసాం ఎక్సర్సైజ్ చేసాం ఓకేనా ఆ తర్వాత పిల్లలతో ఆడుకోవడము భార్యతో టైం స్పెండ్ చేయడము బయటికి ఏదైనా షాపింగ్ చేయడమో యాక్టివిటీస్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ నాలుగు రోజులు మిక్సీ పని చేయట్లేదు వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చాము ప్రొడక్టివ్ యాక్టివిటీ ఏదో ఉంది అది చేయించుకున్నాం ఇది చేయించుకున్నాం ఇంటి పని చేసాం లేకపోతే ఇంకో ఏదో వర్క్ చేసాం ప్రొడక్టివ్గా రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ సాయంత్రం వర్క్ చేసాం ఆ రోజు సాయంత్రం నీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఏదైనా చికాకు అనిపించే పని జరిగినా కానీ నీ రియాక్షన్ ఎలా ఉంటుంది గమనించండి చాలా తేడా ఉంటుంది ఎందుకు ఉంటుందో తెలుసా ఎందుకుంటుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి వ్యాయామం చేస్తాడో ఎక్సర్సైజ్ చేస్తాడో అతనిలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఏ వ్యక్తి అయితే వామప్స్ యాక్టివ్గా ఉంటాడో ఆ వ్యక్తులు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ పేరేంటి ఎండోర్ఫైన్స్ హార్మోన్ ఈ హార్మోన్కి మరొక పేరేంటే తెలుసా ఫీల్ గుడ్ హార్మోన్ ఆ హార్మోన్కి పేరే ఫీల్ గుడ్ హార్మోన్ ఉన్నప్పుడు బాధగా ఉంటుందండి ఎప్పుడు నిరాశగా ఉంటుంది ఏదోలా ఉంటుంది మనసు బాగుండట్లేదు ఏం చేయాలి ఎక్సైజ్ చేయడం మొదలుపెట్టు అవునా ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది హ్యాపీనెస్ వస్తుంది ఓకేనా దానివల్ల నీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి దానివల్లని హ్యాపీ మూడ్ లెవెల్కి పెరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో కోపాలు ఎక్కువగా వస్తాయా రావు ఇది పర్మనెంట్గా సొల్యూషన్ ఇది మన లైఫ్లో కావాల్సింది అలవాటు చేసుకోవాల్సింది మనం ఏదో ఇంపార్టెంట్ అనుకుంటాం ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంటా కాదా ఇది మనం గుర్తించాలి హెల్త్ కావాలి మీరు కోట్లనిగా పరిగెట్టి కోట్లు సంపాదించేశారనుకోండి అనుకోండి ఆరోగ్యం బాలేదు ఏం తింటారు అసలు ఒక గులాబ్ జామ్ తినలేరు షుగర్ వచ్చేస్తే ఒక మిర్చి తినాలిపిస్తుంది బీపీ ఉంది తినలేరు అవునా అక్కడ ఏసీ పడదు ఇటు వేడి పడదు ఎటు చూసినా జబ్బులే ఏం చేద్దాం కాదు ఆరోగ్యం కావాలి దీనివల్ల ఏ ఆరోగ్యం వస్తుంది ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా వస్తుంది ఇది ప్రాక్టికల్గా చేయాలి అవుతాం చేద్దామా నుంచి చేద్దాం నుంచి ఎప్పుడు చేద్దాం ఈ క్షణమే ప్రాసెస్ స్టార్ట్ అయిపోవాలి ఈ క్షణమే ప్రాసెస్ స్టార్ట్ అయిపోవాలి ఎలాగో తెలుసా మీకు ఈ హోటల్కి ఇంతమంది ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైమా ఈ హోటల్ చరిత్ర తెలుసా అసలు మీకు నిజంగా తెలియదా చెప్పమంటారా హోటల్ పేరైనా తెలుసా ఇంతకీ రాయల్రీ అయితే ఈ రాయల్రీ హోటల్ గురించి మీకు చెప్తాను అసలు ఈ బిల్డింగ్ ఎన్నిసార్లు కట్టారో తెలుసా తెలీదా రెండుసార్లు కట్టారు ఈ బిల్డింగ్ మీకు తెలీదుగా నేను చెప్తున్నాను ఈ బిల్డింగ్ రెండు సార్లు కట్టారు మొదటిసారి మైండ్ మ్యాపింగ్ చేశారు ఎలా చేయాలో ప్లాన్ చేశారు ముందు అక్కడ కట్టారు రెండోసారి నిజంగా కట్టారు ఓకే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ కట్టడం రెండు సార్లు కట్టారు ముందు ప్లానింగ్లో కట్టారు పేపర్ మీద మానసికంగా కట్టారు ఆ తర్వాత భౌతికంగా కట్టారు అవునా నేను మొదటిసారి వచ్చాను హోటల్కి ఎప్పటి నుంచి చేద్దాం వ్యాయామం ఎస్ చేస్తున్నామా లేదు రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఊహించుకోండి ఎప్పుడు లేద్దాం అనుకుంటున్నారు ఎస్ ప్లానింగ్ అయిందా అవునా అంటే రేపటి వాకింగ్ ఇప్పుడు మొదలైందా కాదా ఎస్ ఇప్పుడు మొదలైంది మార్పు అనేది ఈ క్షణం మొదలవుతుంది మొదలైంది నెక్స్ట్ ఇంకో గోల్డెన్ స్టెప్ ఏంటో గోల్డెన్ గోల్డెన్ కాయనైనా అయి ఉంటుందా గోల్డెన్ కానీ నెగ్లెక్ట్ చేస్తున్నాము దాన్ని మూడోదంటది ప్రాపర్ డైట్ అండ్ స్లీప్ సమతుల్య ఆహార మరియు నిద్ర ఇది మేము చెప్తునే ఉంటాం మా పిల్లలకి రోజు అరే మంచిగా తినాలి రా ఆరోగ్యం ఉంటుందని మేము చేస్తామా చేయము అవునా నా సెషన్ మొదలై అర్ధగంట అయినప్పటికీ ఇప్పటివరకు మీకు తెలియని ఏ కొత్త విషయం నేను మీకు చెప్పట్లేదు అన్నీ మనకి తెలిసినవి అన్నీ మనం అనేక జీవితంలో అనేక సార్లు వింటూ ఉన్నవి మన కళ్ళ ముందు ఉన్నవి కానీ మనం గమనించనివి మన కళ్ళ ముందే ఉన్నాయి ఇవన్నీ మనకు తెలియని విషయాలు కావు మనం గమనించలేదు మనం రియలైజ్ అవ్వలేదు వి నో దాట్ బట్ వి డింట్ రియలైజ్ దాట్ మనకి తెలుసు కానీ మనం రియలైజ్ అవ్వలేకపోయాం ఇప్పుడు రియలైజ్ అవ్వాలి ఇప్పుడు కూడా రియలైజ్ అవ్వకపోతే ఇంకెప్పుడు చెప్పండి అవునా సరే ఏం కావాలట సరైన ఆహారం నిద్ర రాత్రి ఇంటికి వెళ్ళేసరికి పదకొండు నిద్రపోవాలంటే వెంటనే అవ్వదు మరి మాట్లాడాలి అప్పుడు కొంచెం తర్వాత భోజనం పన్నెండో పదకొండున్నరో పదకొండో పదిన్నరో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయం ఒక్కొక్కలాగా ఒకసారి ఇంట్లో ఒకసారి బయట అసలే మా జాబ్ ఎలాంటిదో తెలుసా తిరుగుడు అవునా ఎప్పుడు ఎక్కడ ఎలా తింటామో మనకి తెలియదు కదా మరి లేటుగా పడుకుంటే ఎలా లేస్తాం లేటుగానే లేస్తాం కదా లేటుగా వెళ్ళ చింత పని టైం ఏమో తొందర తొందరగా ఏదోటి తినేయాలి కదా అవునా అంటే సరైన నిద్ర లేదు ప్రాపర్ డైట్ లేదు ఎక్కడ దొరికితే తినేయటం అవునా టీల మీద టీలు ఒక వ్యక్తి అంటాడంట నేను టీలు ఎక్కువ తాగను నిజంగా నేను టీలు ఎక్కువ తాగను కాకపోతే టీకైనా ముందు ఒకటి టీ తర్వాత ఒక ఓకేనా అంతే ఇంకేం లేదు ఇలా ఉంది లైఫ్ నవ్వుకుంటున్నాం కదా జీవితం ఇది నవ్వులు పాలు కూడా అవుతాం అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకుంటే సంతోషంగా నవ్వుతూ బతుకొచ్చు అయితే డైట్ ఒక ప్లానింగ్ చేసుకుందాం ఏం డైట్ తీసుకోవాలో ఎప్పుడు తినాలో మా ప్రొఫెషన్ని బట్టి అవ్వకపోవచ్చు వారానికి మూడు రోజులైనా ప్రయత్నం చేయరాదు వారానికి నాలుగు రోజులు ప్రయత్నం చేయరాదు అవ్వట్లేదు కదా ప్రయత్నం చేయాలనుకోవాలి కదా అసలు దానికి ఇంపార్టెన్స్ తిరాలి కదా తెలిసిందా చేద్దామా దీనివల్ల లాభం ఏంటి అసలు ఎందుకు ఈ తినటము పడుకోవడం ఇవన్నీ ఎందుకు కోపాన్ని నియంత్రించుకోవాలని కోపాన్ని ఎందుకు నియంత్రించుకోవాలి నువ్వు బాగా కోపిస్ట్గా ఉండి నువ్వు బాగా చికాకు పడే వయసు అయితే నువ్వు లీడర్గా ఉండగలుగుతావా నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతావా నీతో నీ టీం కలిసి ఉంటుందా నీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అవ్వదు ఒక మంచి లీడర్గా మారాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి అవునా కదా సార్ చేద్దాం అవుద్దా నెక్స్ట్ అచిచ్యూడ్లో మన అటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం అటిట్యూడ్లో ఒక విషయం చూసినట్లయితే అసలు మన అటిట్యూడ్ మనకు ఎంత ఉపయోగపడుతుంది ఒకసారి జరిగిన సంఘటన మీకు చెప్తాను ఆస్ట్రేలియాలో ఫ్రోజన్ హౌస్ ఒకటి ఉంది అది ఒక కంపెనీ అనుకోండి ఆస్ట్రేలియాలో కంపెనీ ఉంది ఆ కంపెనీ పెద్ద కంపెనీ చాలామంది ఎంప్లాయీస్ పెద్ద సెటప్ మంచి జనరల్ మేనేజర్ పర్ఫెక్ట్ వర్కింగ్ స్టైల్ అన్ని రౌండ్స్ చూస్తుంటాడు పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఉంది చాలా దగ్గరగా వెళ్ళి చూస్తుంటాడు మంచి వాచ్ చేస్తుంటాడు ఒకరోజు ఏమైందంటే వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతాయి ఎలాంటి ఫైవ్ ఓ క్లాక్కి అందరూ బయటకు వెళ్ళిపోతారు ఇంకెవరు లోపల మిగిలి ఉండరు అందరూ గేట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు అయితే ప్రతిరోజు ఇతను ఒక ప్లాన్ ప్రకారంగా పనిచేస్తాడు ఈరోజు ఏం చేయాలి రేపేయించాలి ఈరోజు ఏం వాచాలి దీన్ని ఈరోజు అబ్జర్వేషన్ ఏమి ఉండాలి ప్రతిదీ ఒక ప్లాన్ ఏం ఆ రోజు అనుకున్నాడు ఈరోజు ఫ్రోజన్ హౌస్ ఎదుగుతుందో ఫ్రోజన్ హౌస్ చెకప్ వెళ్ళాలి అనుకున్నాడు దాన్ని వాచ్ చేయాలనుకున్నాడు వెళ్ళాలి అనుకున్న టైం నాలుగు గంటలు కానీ తమ టీంతో మాట్లాడుతూ లేట్ అయిపోయింది వెళ్ళాలన్న ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళాలని రాసుకుని ఉన్నాడు కాబట్టి టైం చూసుకోకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు టైం ఎంత తెలుసా ఐదు గంటలు అవ్వడానికి ఐదు నిమిషాలు మిగిలి ఉంది ఓకేనా లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళాలంటే మైనస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ దానికి సంబంధించిన ఆప్రాన్ జర్కిన్ వేసుకోవాలి దానికి సంబంధించిన గ్లౌజెస్ దానికి సంబంధించిన ఒక కంప్లీట్ గెటప్తో పాటు లోపల వెళ్తాం లోపలికి వెళ్తే ఉండొచ్చు దాంతోపాటు మా అయితే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఉండొచ్చు మించి కష్టం సరే ఐదు నిమిషాల దాకా ఐదు గంటలకి లోపలికి వెళ్ళాడు వెళ్ళి చూస్తున్నాడు ఇది ఎలా ఉంది దీని వర్కింగ్ ఇది ఎలా స్టోర్ ఉంది అని మొత్తం చూస్తున్నాడు చూస్తూ 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 తనకి ఆ సమయం మీద దృష్టి లేక ఐదు ఇరవై అయిపోయింది సడన్ గా వాచ్ వైపు చూశాడు భయపడి వెంటనే డోర్ వైపు చూశాడు పరిగెత్తుకుంటూ డోర్ తీస్తే చూస్తుంటే డోర్ బయట లాక్ అయిపోయింది అరుస్తున్నాడు డోర్ కొడుతున్నాడు నాక్ చేస్తున్నాడు అరుస్తున్నాడు ఏ శబ్దం బయట నుంచి రావట్లేదు ఎందుకు అందరు వెళ్ళిపోయారు అన్నీ లాక్ అయిపోయాయి బయట నుంచి లాక్ చేసాడు లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు ఇతను లోపల మిగిలిపోయాడు ఏం చేయాలి దారి లేదు ఫోన్ ఫోన్ ఛాంబర్లోనే ఉంది ఏం చేయాలి రేపు ఉదయం వరకు బతుకుంటాడా జరిగిన సంఘటన జరిగిన సంఘటన సిచ్యువేషన్ లోపల ఏం చేయాలని అరుస్తున్నాడు 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 తర్వాత ఎంత అరిచినా ఏం లాభం ఎవరూ లేరు కదా వచ్చాడు కూర్చున్నాడు ఆరైంది అయిపోయింది ఇంకా మనిషి స్పృహ కోల్పోతున్నాడు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాడు ఏడైపోయింది దాదాపుగా స్పృహ కోల్పోయేసేది ఏం అర్థం అవట్లేదు ఆ టైంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ డోర్ తీసాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి సార్ 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 అని లేపాడు లేపేసి అని వెనకొని చూపితున్నాడు బయటికి లాక్కుని బయటికి తీసుకెళ్ళిపాడు బయటికి తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ జనరల్ మేనేజర్ అర్థమవట్లేదు ఎవరు ఏంటో అర్థమయ్యే సిచ్యువేషన్ లేదు అంటూ ఎవరు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంటే నేను మెయిన్ గేట్ వాచ్మెన్ని సెక్యూరిటీ గార్డ్ని మెయిన్ గేట్ వాచ్మెన్ని కొంచెంసేపు జరిగింది అరే నువ్వు ఎలా వచ్చు నువ్వు రాబతేనే ఏమైపోయేది కదా ఎందుకు వచ్చి అంటే సార్ సార్ ప్రతిరోజు ఉదయం మీరు వచ్చేటప్పుడు చూసి చిరునవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తూ లోపలికి వస్తారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు వెళ్లే ముందు చిరునవ్వుతో నవ్వి గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ వెళ్తారు ఆ చిరునవ్వుని నేను ఎప్పుడూ మర్చిపోలేను ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి పూట ఉదయం అవ్వగానే మీ చిరునవ్వు కోసం మీ పలగిరిపు కోసం ఎదురు చూస్తుంటాను నా లోపల నుంచే అదో రకమైన సంతోషము సాయంత్రం అవ్వగానే ఇప్పుడు సార్ వస్తారు నవ్వుతారు నవ్వుతారు చిరునవ్వు నవ్వుతారని ఆ అట్రాక్షన్ మీలో దానికోసం ఎదురు చూస్తుంటాను మీ ప్రవర్తన ఎదురు చూస్తుంటాను ఈరోజు ఉదయం మీరు వచ్చారు గుడ్ మార్నింగ్ చెప్పారు సాయంత్రం అయితేంటికి మీకోసం ఎదురు చూస్తాను మీరు కనపడలేదు ఏదో పనిలో ఉన్నారులేమో అనుకున్నాను ఐదు అయిపోయింది ఐదున్నర అయిపోయింది పాదు ఆరైపోయింది నాకు ఒక రకమైన భయం వదిలింది అందరూ వెళ్ళిపోయారు కదా ఎప్పుడు ఉండరు కదా సార్ లోపల ఏమైపోయింది నేను పట్టలేకపోయాను ఉచ్చారణ లోపల మిమ్మల్ని వెతుకుని మీ చాంబర్ దగ్గరికి వెళ్ళాను లాక్ తీసాను మీరు లేరు బాత్రూమ్స్ వెతికాను ఎక్కడున్నారో చూశాను అన్ని ఫ్లోర్స్ చూశాను చివరగా ఈ ఫ్రోజన్ హౌస్ ఓపెన్ చేస్తాను మీరు పడి ఉన్నారు అయితే ఇప్పుడు మీరు చెప్పండి ఆ జనరల్ మ్యారేజ్ ఆ వ్యక్తిని రక్షించింది ఏంటి ఆ చిచ్చువాడు అవునా అతను జనరల్ మేనేజర్ కదా గేట్ కీపర్ సెక్యూరిటీ గార్డ్తో ఆచిట్యూడ్ అవసరమా ఇవ్వండి రిటర్న్ వస్తుంది మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది అవునా కదా వాస్తవమా కదా ఇది వాస్తవం స్కూల్ నుంచి బాబు వచ్చాడు ఎలా వచ్చాడో తెలుసా స్కూల్లో షెంటింగ్ బాగా టీచరు మూడు బాగలేదు బాబుది రాగానే బ్యాగ్ తీసుకొని ఇంట్లో విసిరేసాడు అది అమ్మ చూసింది అమ్మ కూడా తిట్టింది అని చెప్పి అన్నాడు నీళ్లు తాగాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు మూడు బాగాలేదు ఆ ఇల్లు ఊరు బయట ఊరికి చివరిలో ఉండేది దగ్గరలో కొండ ఉండేది గుట్ట అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు అని చెప్పేసి ఐ అన్నాడు అనగానే అయిట్ యూ అని శబ్దం వచ్చింది రీజండ్ వస్తుంది మళ్ళీ ఐ ఐ ఐ ఐ అన్నాడు భయపడ్డా ఎవరో ఉన్నారు నన్ను పరిగెత్తుకు లోపలికి వచ్చి అమ్మా ఎవరో నన్ను ఐ హెయిట్ యు అంటున్నారు ఏం జరిగిందిరా ఇలా జరిగింది ఆహా ఓ పని చేయి బయటికి ఐ లవ్ యు అని గట్టి గారు ఆయన బయట ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ శబ్దం నువ్వు ఏదైతే వినాలనుకుంటావో అది నువ్వు మాట్లాడు నిన్ను చూసి ప్రజలు చిరునవ్వు నవ్వాలనుకుంటే నువ్వు చిరునవ్వు ఇవ్వు కదా అవునా కదా అసలు లాజిక్ ఏంటో తెలుసా ప్రతిదీ నాకేంటో లాభం చూస్తాను నేను నాకేంటో లాభం నేను చూస్తాను సార్ హింస చెప్తాను అది మీరు ఒప్పుకుంటారో లేదో హింన్ చెప్తాను అది మీరు ఒప్పుకుంటారో లేదో గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఒప్పుకుంటారా లేదా అవునా ఏంటిది గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ నన్ను గౌరవించండి తర్వాత గౌరవాన్ని పొందండి కదా టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్టా మీరు ఇప్పుడు నేను అలా మాట మార్చొద్దు న్యాయంగా నిజాయితీగా ఏంటి చెప్పండి గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ కాదు ఏంటో తెలుసా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మీరు వారిని గౌరవించండి వారి నుంచి మీరు గౌరవాన్ని పొందండి ఇక్కడ నేను లేను అసలు చెప్పేవాడిని దాంట్లో లేను సిచ్యువేషన్లో చెప్పేవాడు సిచ్యువేషన్లో లేడు నేను మీకు చెప్తున్నాను గివ్ రెస్పెక్ట్ ఒక లీడర్కి చెప్తున్నాను మీ టీంకి రెస్పెక్ట్ ఇవ్వు టీం నుంచి నువ్వు రెస్పెక్ట్ని పొందు అవునా మనం ఎలా అర్థం చేసుకున్నా నాకేంటి లాభం కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ముందు నేను ఎందుకు వెయ్యాలన్న ఆ ధోరణలో వెళ్ళిపా అవునా అయితే మరి అచిచ్యూడ్ అన్నది రిటర్న్ వస్తుంది ఏదైతే ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది అయితే మన లైఫ్లో ఏదైతే ఉందో దాంతో సంతృప్తిగా ఉండాలా అవుదా ఉండాలా అవుదా ఉండాలి ఎస్ సార్ నో నో సాటిస్ఫాక్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ నేను సాటిస్ఫై అయిపోయాను కదా ఇంకేం ప్రయత్నం చేస్తా సంతోషంగా ఉండు ఉన్నదంతో సంతోషంగా ఉండు సాటిస్ఫాక్షన్ కాదు సంతోషంగా ఉండు చెప్పు దైవమ్మ నువ్వు నాకేదైతే ఇచ్చావు థ్యాంక్స్ సంతోషంగా ఉండు సంతృప్తి కాదు సాధించాలి ఇంకా ఎదగాలి ఎదగల అవుతా ఎదగాలి సాటిస్ఫాక్షన్ కాదు సరే ఏం కనిపిస్తున్నాయి మనమేనా మనమేనా ఒక రాజు తన రాజ్యంలో తిరుగుతున్నాడు తన రాజభవనంలో చాలా సిరి సంపదలు ఉన్నాయి చాలా పెద్ద రాజ్యం చాలా ధనిక రాజ్యం అనమాట అది కానీ ఏదో సాటిస్ఫాక్షన్ లేదు సంతోషం లేదు బాధ బాధ ఒక బాధలో ఉంటాడు ఎప్పుడు ఏదో బాధగా సంతోషకరమైన జీవితం లేదానికి అతని చూపు ఒక పనివాడి మీద పడింది రాజభవన్లో పనిచేస్తున్నాడు అతను ఎలా పనిచేస్తున్నాడు చాలా ఉత్సాహంగా సంతోషంగా అతని ఫేస్ ఎక్కడ కూడా చిన్న బాధ కూడా కనబట్టలేదు చూసి ఆశ్చర్యపోయాడు నా రాజభవన్ ఉన్న ఒక్క సామాన్య పని వ్యక్తి ఇంత సంతోషంగా ఏ బాధ కూడా ముఖంలో కనిపించట్టు ఎలా అర్థమవ్వలేదు రెండో రోజు కూడా ఆ రాజభవన్లో తిరుగుతుంటే మళ్ళీ చూపు పడినాయి అతని మీద అర్థం కాలే ప్రశ్న పెద్దగా అయిపోయింది ఎలా పిలిపించాడు ఎప్పుడైతే రాజుగారు పిలుస్తున్నారు అన్న వార్త విన్నాడో అప్పుడు మొదలైపోయింది టెన్షన్ అవునా సరే భయపడుతూనే వెళ్ళాడు ఇంకా భయపడుతుంటే భయపడకు నువ్వేం తప్పు చేయలేదు అయితే ఒక మాట చెప్పు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు ఫేస్లో ఎక్కడ కూడా చిన్న బాధ కూడా నీ కనపట్టలేదు ఏంటి ఎలా ఇంత సంతోషం ఎలా నీ జీవితంలో అంటే అతను అంటాడు రాజుగారు నాకు భార్య పిల్లలు ఉన్నారు మరి నేను ఇక్కడ వచ్చి మీ దగ్గర పనిచేస్తే నాకు వచ్చే డబ్బులు నాకు సరిపోతాయి నాకు చిన్న గుడిసె కూడా ఉంది నాకు అది సరిపోను నాకు జీవితం ఉంది ఇంకా నాకు ఏం నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను అని చెప్తా అలా కాదు కానీ అసలు ఏంటో కారణం చెప్పంటాడు ఇంకేంటి ఏం లేదు ఇంతే అంటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తనకు అర్థం కాలేదు రాజుగారికి అర్థం కాలే హై సంతోషానికి ఏంది ఇట్లా సంపాదిస్తాడంట కొంత డబ్బులు గుడిసంట భార్య పిల్లంట ఇంకా సరిపోతున్నాయంట సంతోషం అర్థం కాలేదు మంత్రిని పిలుస్తాడు పిలిచి అడుగుతాడు ఇలా జరిగింది చెప్తాడు ఇలా ఇలా జరిగింది అసలు ఏంటి అసలు అంటే రాజుగారు ఆడింకా తొంభై తొమ్మిది నాణ్యాల ఆట ఆడనేలేదు ఈ తొంభై తొమ్మిది నాణ్యాల ఆట ఏంటి ఏం లేదు కానీ మీరు చేయించండి తొంభై తొమ్మిది బంగారు నాణాలు మూటలో కట్టించి రాత్రి పూట తెల్లవారక ముందు ఆ వ్యక్తి యొక్క ఇంటి బయట గుమ్మం బయట అట్లా పడేయించండి ఆ తర్వాత మీరు చూస్తూ గమనిస్తూ ఉండడం ఏం జరుగుతుందో సరే ఆ రాత్రి అలాగే చేయించేశాడు తొంభై తొమ్మిది బంగారు నాణాలు మూట కట్టించేసి ఆ వ్యక్తి ఇంటి బయట పడించాడు అతను ఉదయం లేచిన తర్వాత ఆ వ్యక్తి ఇంట్లోంచి బయటికి రాగానే మూట ఉంది మూట కనబడి ఆగిపోయాడు అడుగు వెనకేసాడు వేసాడు అమ్మో ఎవరితో ఏంటో అని అటు చూసా ఎవ్వరూ కనపడలే కొంచెం వేచి చూశాడు ఎవరూ కనపడలేదు పట్టుకుని ఇంట్లోకి వచ్చేసాడు ఇంట్లోకి వచ్చేసిన తర్వాత భార్య తను ఇద్దరు కలిసి ఒక మూలన కూర్చొని తీసి ఓ చూస్తే బంగారు నాయనాలు బంగారు నాణ్యాలు ఎప్పుడు చూడలేదు ఒక్కొక్కటి లెక్క పెట్టడం మొదలు పెడతారు ఒకటి రెండు నాలుగు ఒకటి రెండు ఇరవై ముప్పై ఎవరు రావట్లేదు కదా చూస్తే తొంభై తొమ్మిది వచ్చాయి హే తొంభై తొమ్మిది ఎందుకుంటాయి వంద ఉండే ఉంటాయి వంద ఉండే ఉంటాయి అని చెప్పి మళ్ళీ లెక్క పెడతాడు మళ్ళీ లెక్క పెడతాడు తొంభై తొమ్మిది వచ్చాయి తొంభై తొమ్మిది వస్తే లేదా నువ్వు లెక్క పెట్టావు సారి అని లేదు నాకు ఇవ్వండి వంద ఉంటాయి తొంభై తొమ్మిది ఉన్నాయి మొదలైపోయింది బాధ అసలేంటి తొంభై తొమ్మిది మిగిలిన సంతోషం లేదు ఆ ఒక్కటేది ఆ ఒక్కటేది ఉండే ఉంటుంది ఖచ్చితంగా బయట పడిపోయి ఉంటుంది ఎక్కడన్నా నా నుంచి జారి నేను వెళ్ళి వెతుకుతా అని చెప్పేసి వెతుకుతాడు అటు ఇటు అటు చూసి ఎక్కడ దొరకదు బాధకి ఇంటి వస్తాడు ఏం దొరికిందా అండి దొరకలేదు డ్యూటీ మానేసాడు ఇంకా లేదు పని లేదు మర్చిపోయాడు ఈ బాధలో రాజుగారు చూస్తుంటే పనికి రాలే రెండో రోజు కూడా అయిపోయింది మూడో రోజు అనుకుంటారు వారే అనుకుంటారు లేదండి మనం పని చేద్దాం ఆ సరే మనం పని చేద్దాం ఏం చేద్దాం ఎట్లైనా మనం కష్టపడి ఆ ఒక్క నాణ్యం సంపాదించాల్సిందే ఓకేనా మనం డబ్బులు కోడబెట్టేనా ఎట్లా చేసేనా కానీ ఒకనాడ మనం కొని దీంతో వంద చేసేద్దాం అని పని మొదలు పెడతాడు నాలుగు రోజుల తర్వాత అర్థమవుతుంది నేను పని చేస్తే ఖర్చులుగా సరిపోవట్లేదు కదా నువ్వు కూడా పని చేయాలి మరి సరే ఇద్దరు కలిసి చేయడం మొదలు పెడతారు ఆ తర్వాత రాజుగారు చూస్తున్నాడు ఆ వాళ్ళ టెన్షను ఏ ఆ తర్వాత ఎప్పుడు ఆలోచన ఆ ఒక్క నాణ్య వేళ ఆ ఒక్క నాణ్యవేళ ఆ ఒక్క నాణ్యవేళ అయితే గమనించాలి ఇక్కడ రెండు విషయాలు ఆ ఒక్కటి సంపాదించాలన్న ఆలోచన తప్ప ఆ ఒక్కటి సంపాదించాలన్నా ఆ స్థాయికి వెళ్ళాలన్నా ఆ లక్ష్యాన్ని సాధించాలన్న త ఆలోచన తప్పు కాదు ఉన్నదంతో సంతోషంగా ఉండకపోవడం తప్పు ఉన్నదాంతో సంతోషపడు లేని దానికోసం ప్రయత్నం చేయి ఉన్నదాంతో సంతోషం లేకుండా లేని దానికోసం ప్రయత్నం చేస్తే అది వస్తే మరొక దానికోసం చూస్తావు కదా చూడవా ఎప్పటికీ సంతోషం ఉండదు కదా ఒక వ్యక్తి ఎగ్జామ్స్ రాశాడు తెలుసా ఎగ్జామ్స్ రాశాడు నాకు తెలిసాడండి ఎగ్జామ్స్ ఎలా రాసావు చాలా బాగా రాసావు హ్యాపీయా రిజల్ట్స్ వచ్చే ఉన్నాయి రిజల్ట్స్ మంచి వస్తే హ్యాపీ రిజల్ట్స్ వచ్చేసాయి రిజల్ట్స్ ఎలా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి హ్యాపీయా రిజల్ట్స్ వచ్చాయి కానీ జాబ్ కోసం చూస్తున్నా జాబ్ వస్తే హ్యాపీ రెండు నెలలు జరిగినాయి జాబ్ వచ్చేసింది కలిసాడు ఏంటి జాబ్ వచ్చిందా జాబ్ వచ్చిందండి హ్యాపీయా సాలరీ సరిగ్గా లేదు ఒక్క ప్రమోషన్ వస్తే హ్యాపీ ఆరు నెలల తర్వాత ప్రమోషన్ వచ్చేసింది శాలరీ పెరిగిపోయింది ఏంటి ప్రమోషన్ వచ్చిందా శాలరీ పెరిగిందా ప్రమోషన్ వచ్చింది శాలరీ కూడా పెరిగింది హ్యాపీనా పెళ్ళి అవచ్చు పెళ్ళి అయితే హ్యాపీ పెళ్ళి అయితే హ్యాపీ సరే పెళ్ళి కూడా అయిపోయింది పెళ్ళి అయిపోయిందా ఒక ఆరు నెలలు కలిశాడు ఏంటి ఎలా ఉన్నా హ్యాపీయా పెళ్ళేందా పెళ్ళేందండి హ్యాపీనా ఆరు అయిపోయింది ఏం శుభార్తలు అందరూ అడుగుతున్నారు ఒక బాబో ఒక పాప పుడితే హ్యాపీ రెండు సంవత్సరాల తర్వాత కలిశాడు మంచి బాబు పాప ఇద్దరు పిల్లలు పుట్టేశారు కాలు పిల్లలు పుట్టేశారు ఏంటి ఎలా ఉన్నా పిల్లలు పుట్టారా అవునండి ఇద్దరు పుట్టారు కాలు పిల్లలు అబ్బాయి అమ్మాయి హ్యాపీనా అడ్మిషన్ దొరకట్లేదు స్కూల్లో ఆ స్కూల్ కోసం చూస్తున్నాము ఆ స్కూల్లో దొరికిద్దో లేదో అక్కడ అడ్మిషన్ దొరికితే మా పిల్లలకి హ్యాపీ అడ్మిషన్ దొరికింది అడ్మిషన్ దొరికిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కలిసి వస్తే మా వాడికి సెకండ్ ర్యాంక్ వచ్చింది వాడికి ట్యూషన్ జాయిన్ చేయించాను ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చూసాం వస్తే మాత్రం హ్యాపీయే నడుస్తూ నడుస్తూ నడుస్తుంది తర్వాత మా అబ్బాయికి మంచి సంబంధం దొరికితే హ్యాపీ వాడి జాబ్ అయిపోతే హ్యాపీ వాడు సెటిల్ అయితే హ్యాపీ నా కూతురికి మంచి సంబంధం దొరికితే హ్యాపీ జీవితం శుభం కాడు పడిపోద్ది హ్యాపీయే ఉండదు అక్కడ సంతోషం ఇక్కడ సంతోషం అక్కడేదో సంతోషం అదొక్కడా సంతోషం అంటే ఎక్కడా సంతోషం ఉండదు ఉన్నదంతో సంతోషంగా ఉండు లేని దానికోసం ప్రయత్నం చేయి